జవరాలి నేను చెంగావి మోగినవు అదరు కలవిగో మాట వినమోధనే తుడైనా పాటి గుణమిక తురపతి నైనా సమాన పదమి నవోదయం శుభోదయం నవోదయం శుభోదయం మోహినీ మోహినీ ఏమిటి ఆగడం? ఆగడం కాదు నాన్న, ఆనందం. స్వేచ్ఛగా ఆడుతూ పాడుతూ బ్రతకడమేగా బ్రహ్మానందం. జీవితం అడవి కాచిన వెన్నెలు చేస్తున్నాను. అర్హులు తల ఊచినప్పుడే కళకు రాణి. నీ ఆటకు పాటకు ఇద్దా రక్షపత్తు. యక్ష నువ్వేనా? సిగ్గులే, మా సీమలో కాలు పెట్టవద్దని ఎన్నిసార్లు చెప్పాను? అపశుభం తెలియని పిల్లలను మోసపుచ్చి వారి భవిష్యత్తు నాశనం చేయటానికి పూనుకున్నావా? నీ స్వేచ్ఛా ప్రచారానికి మేమే దొరికామా? పో, నీ అలకానగరంలో సాగించు. మళ్ళీ మా తోటలో కాలు పెట్టి మా పిల్లతో మాట్లాడు చూడు. నిన్నేం చేయిస్తాను? ఆగు నాన్న, ఆయనకు నీకు సంబంధం లేదు. ఆ ప్రచారం నాకు నచ్చింది, నేను వింటున్నాను. నీకు ఇష్టం లేకపోతే నన్ను మందలించు, కానీ ఆయన్ని దూషించకు. ఆయన్ని నీవు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు నాన్న. చాలే, నీవు అర్థం చేసుకున్నావుగా ఇంత బాగా. దేవతాధీశ్వరులు నీ కొరకై దేవుడిస్తూ ఉంటే నీవు ఈ బానిసకు బానిసవై దేవరిస్తావా? ఏనాడు మీ స్వేచ్ఛా ప్రచారం? ఇంకనైనా కళ్ళు తెచ్చుకొని పద. ఎక్కడికి నాన్న? దేవరాజు కొలువు. దేనికి? తన సన్నిధానంలో నీ నాట్యం ప్రదర్శించాలని దేవేంద్రుని ఆజ్ఞ. దేవరాజును మెప్పించి నాట్య కచ్చలలో మెరుగంచివి కామ్మా. అంతేకాదు, అక్కడ ఏ మహర్షి భవిరి గడ్డంలోనైనా చిక్కుకున్నావా, నిలువునా తరిస్తావు. నీ అప్ప కూడా తరిస్తాడు. వెళ్ళు. చాలే, నడు. అతిగా ప్రసంగి ఎందుకే అట్లా చూస్తావు? ఏముందా మొహాన? కదులు. ఇంకేముంది? మందో మంత్రమో పెట్టి మతి చెరిచాడు. నాకు అవసరం లేదు. తండ్రి వయ్యుండి నీకు ఇది ధర్మమేనా? రానో అంటుంటే ఎందుకు ఈ నిర్బంధం? నీ ధనాశకు గౌరవాభిలాషకు కన్న కూతుర్ని బలి చేస్తావా? ఆత్మ స్వాతంత్రాన్ని అరికట్టి ఆమె జీవితాన్ని మహేంద్రుని కామానికి అధికారానికి కుదువ పెడతావా? ఆరిద్రోహి, ఇంతవరకు వచ్చావు, పైగా మహేంద్రుని కూడా దూషిస్తున్నావుగా. దేవేంద్రునితో చెప్పి నిన్ను ఏం చేయిస్తానో చూడు. నీ వంటి వారు మంత్రులైతే ఏమైనా చేస్తారు. మహేంద్రుని స్థితి ఇంతలోకి తెచ్చారు. చాలే, నీవు తెచ్చావుగా మా స్థితి ఇంతలోకి. మళ్ళీ ఈ తాయర కనిపించావంటే నీ మర్యాద తగ్గదు. జాగ్రత్త, పో. రామ్మా పోదాం. నేను రాను నాన్న. ఈ నీచుని ఆసరా చూసుకొని తండ్రి మాట నిరాకరిస్తావా? యక్ష, నిన్నేం చేయిస్తానో చూడు.
దైవజకత్వము నీ కుమార్తె వినయవిధేయతలు నా సభలో సన్నిధానంలో లాచ్యం చేయడానికి నీ కూతురు అంగీకరించలేదా? త్రిలోకాధినాథుని శాసన ధిక్కారం వల్ల ఫలితం ఆలోచించావా? మన్నించండి మహాప్రభు, శాయశక్తులా చెప్పి చూశాను, ఎన్ని విధాలు బ్రతిమాలాను, కానీ ఎంతమాత్రము అంగీకరించటం లేదు. అజ్ఞానురాలు, ఇందు నా దోషమేమీ లేదు ప్రభు. అది న్యాయసమ్మతం కాదు. కన్నబిడ్డల తప్పులకు కనిపించిన వారు బాధ్యులు కారా? అమ్మాయి తప్పు కూడా లేదు ప్రభు. అయితే మాదా తప్పు? నేను అనగలనా మహాప్రభు, ఎన్నడైనా స్వర్గంలో మీ మాటకు తిరుగుండే, ఈనాటికి స్వర్గంలో కూడా విఫలం సంభవించింది. నందనోద్యానంలో మీ చలువను హాయిగా బ్రతుకుతూ ఉన్న బాలికలకు యక్షుడొకడు సావాసమైన వారి మనస్సు మార్చివేశాడు. అమ్మాయి ఒక్కటే కాదు, వన బాలికలందరూ నాకెదురు తిరిగారు. ఇదంతా వాడి పన్నాగం, వాడి శిక్షణ. మీ దిక్కున ఇంతటి ఘటికడున్నాడని ఎన్నడూ వినలేదే, ఎవరయ్యా ఘనుడు? ఏమో ప్రభు. ఏమోనా, మేలుకునే రాజ్యం చేస్తున్నారా? నిధులు చూసుకుంటూ కునికిపాట్లు పడుతున్నారా? ప్రజలు చెలరేగడం ప్రభుల చేతగానితనం కాదా? చిత్త మహాప్రభు, సామాన్య వన పాలకుడు మీపై కత్తి కడతాడని నేను అనుకోను. ఇది తెలియని అపచారం. తెలిసి చేసినా తెలియక చేసినా అది అపచారమే. నందనవనంలో మొలకెత్తిన విప్లవం చైత్రరథంలో చివరించక మానం. అంత దూరం రానివ్వను ప్రభు, అపరాధిని శిక్షిస్తాను. వాడి చేతనే మోహిని రప్పించి మీ సన్నిధిని మోకరించేటట్లు చేస్తాను. రేపు మా సన్నిధానంలో మోహిని నాట్యం చేసి తీరాలి. రాకపోతే ఎలా రప్పించాలో మాకు తెలుసు. ఇచ్చుక మీద నా బ్రహ్మాస్త్రం ప్రభు, తప్పకుండా వస్తుంది. మళ్ళీ మందలిస్తాను. స్వర్గంలో కూడా తిరుగుబాట? కాలికి గజ్జగట్టి నడివీధిలో కన్ను కొట్టవలసిన స్థానిదానికి ఇంత కళ్ళ కావడం అంటే కత్తిపెట్టే సూర్యులు మాట వింటారా? నాట్యం చేయటానికి అంగీకరించమ్మా. ఇంద్రుడు కాని మహేంద్రుడు కాని నేను అంగీకరించను తండ్రి. తప్పమ్మా, కష్ట సుఖాలు తెలియకుండా మాట్లాడుతున్నావు. ఇంద్రుడు లోకాలకు లోకేశ్వరులకు ప్రభు. ప్రభు శాసనాన్ని ప్రజలు తలదాల్చవలసినదే, కాని ధిక్కరించరాదమ్మా. ఆ శక్తి మనకు లేదు. లోకేశ్వరుడే కాని మనకిష్టం లేని పని చేయమనడం ప్రభువుకి మాత్రం ధర్మమా? ఇష్టం కాకపోవటానికి ఏముందమ్మా? దివ్యాంగనలందరూ ఆయన సన్నిధానంలో నాట్యం చేయటమే పరమ భాగ్యంగా భావించటం లేదా? దిక్పాలురు మహర్షులు వారిని గౌరవించటం లేదా? దేవసభలో నర్తించినందువల్ల నీకు అగౌరవం లేదమ్మా. తండ్రి మాట త్రోసివేయటం ధర్మం కాదు. కాని పని చేయమనడం తండ్రికి మాత్రం ధర్మమా? ఇది కాని పనే. కళ స్వేచ్ఛగా వికాసించేదే కాని రమ్మంటే రాదు నాన్న. నా మనసు పొంగినప్పుడే నా దేహం నాకు తెలియకుండా నచ్చిస్తుంది, అప్పుడే నాకు ఆనందం. కానీ నన్ను నిర్బంధించి నాట్యం చేయిస్తారా? చేయించి మహేంద్రుడు ఏం బాగుకుంటాడు? అయితే యక్షుడు ముందు, ఆ వృక్షాల ముందు ఎలా నృత్యం చేస్తున్నావమ్మా? దేవరాజు ఆపాడు చేయడు. చేయడు. అతడు నారద మహర్షి వీణ వంటి వాడు నాన్న. నా దానికి లైపు ఉన్న సంబంధమే నా నాట్యానికి ఆయనకి అనుబంధం. అతని ముఖం చూస్తే బ్రహ్మానందం అవుతుంది, మనసు నాట్యం చేస్తుంది నాన్న. నా యవ్వనం, నా సౌందర్యం ఆయన కల్పించాను. కానీ ఆ వేయి కళ్ళ వేశ్యాలోలుడు ముందు నిలిచి నాట్యకళను అపవిత్రం చేయలేను నాన్న. నన్ను నిలువు నా దేవరాజు విషపు చూపు చూస్తూ ఉంటే నేను సహించలేను. అది నీకు మాత్రం చొరవ. కాదని నిరాకరిస్తే మనమే లేకుండా పోతామమ్మా. కన్న కూతురని కళ్ళారా చూసుకోవటానికైనా? వద్దు నాన్న, ప్రాణాల కోసం ఇంద్రుని ముందు తల వంచుకొని చేతెక్కలాడమంటావా? ఆత్మగౌరవం లేని ప్రభుదాసిం కన్నా పగమే. చెడిపోతావమ్మా, ఇప్పటికైనా నా మాట విను, తండ్రి మాట విను. తండ్రి, నీవే నా తండ్రి అయితే నా మనసు తెలుసుకోకుండా నన్ను నిర్బంధిస్తావా? నీ గౌరవ భయాలకు నా స్వేచ్ఛాభిమానాలు నాశనం చేస్తావా? ఈ శరీరం నాది, నా హృదయం, నా ప్రేమ, నా కళా సౌందర్యాలు నా సొంతం.
నా ఇష్టం వచ్చిన వారికి నేను ఇచ్చుకుంటాను. దేవేంద్రుడే కాదు, దిక్పాలురంతా ఏకమై శాసించిన నిర్బంధించిన నేను వారి కులువులో నాట్యం చేయను. నా స్వేచ్ఛా జీవనాన్ని ఎవరు నిరోధించలేరు, నిరోధించనీయరు. మోహిని ఇప్పటికైనా నా మాట విని మోహినికి నచ్చ చెప్పు. నాకు యక్షజాతికి మహేంద్రునితో పగ తెచ్చావు, నమ్మి ప్రేమించినందుకు ఆ చిన్నదాని ప్రాణాల మీదకి తీసుకొచ్చావు. నీ మాట ఆమె నిరాకరించదు. నా మాట విని దేవసభలో నాట్యం చేయించు. ధర్మప్రభువులకు ఇందులో ప్రసక్తి కూడదు. ఇది నా హృదయానికి సంబంధించిన విషయం కానీ రాత కార్యం కాదు. నా మాట మన్నిస్తుందని ఆమె ఇష్టం కాని పని నేను శాసించలేను. మోహిని స్వేచ్ఛాజీవి, క్షమించండి, మీ ఆజ్ఞ నేను పాలించలేను. ప్రభుశాసనాన్ని ధిక్కరిస్తున్నావా? మీరు నా ప్రభువులు కారు, దేవేంద్రుడి బంటు. కామంతుడా, కామంతో కళ్ళు కానక ప్రభునే ధిక్కరిస్తున్నావా? దీనికి ఫలితంగా ప్రేమంటే ఏమిటో తెలియక తుచ్చమానవుడవై భూలోకంలో జన్మించు. యక్షకుమారుడు ఏ పాపమో ఎరుగడు, అనుగ్రహించి క్షమించండి. నా వల్ల కాదు, నిండు కొలువున మహేంద్రునికి నీ నాట్యం కానుక పెట్టి ప్రేమ భిక్ష వేడుకో. పో. నా ప్రేమ మీకు శాపమైందా స్వామి? దేవసభకు రమ్మని మహేంద్రుని ఆజ్ఞ. పద, లేదా బలం ఉపయోగించవలసి వస్తుంది. ఇంద్రుని బలం ఇంద్రుల మీదనే. పదండి. కుబేరా, చివరకు ఒక సేవకుడి మతం మార్పించడం చేతగాక చెప్పించావా? ఇదేనా మీ చాకచక్యం? ఇలా ఎంతకాలం రాజ్యం చేస్తారు?
మహేంద్ర యక్షుడు ప్రభు ధిక్కారానికి తగిన ప్రతిఫలం అనుభవించాడు. ఓహో, మోహినీదేవి గారా? పాపం, దేవసభకు రాక తప్పలేదే. ఏమైంది నీ పంతం? దక్షయజ్ఞమైంది. ఇప్పుడు తెలుసుకున్నావా నీ యక్షకుమారిని బలము నీ బలము? ఈ ఇంద్రుడు చండశాసనుడు అనుకో. నీ ప్రతాపం లోకవిదితమే, ప్రతి సత్సు రాక్షసుడికి తెలుసు. చాలు నీ వాచాలత, గౌరవంగా కాలికి గజ్జి కట్టు. కోడలి కాలికి గజ్జి కట్టి కొలువులో గల్లు గల్లు అనిపించే స్వామిదాసులు నీకు అలవాటేగా, కట్టండి. మోహిని, మితి మేరకు ఇంతవరకు ఉపేక్షించాను, ఇక దయదలసం. నీవు నాట్యం చేసి తీరాలి. నా నాట్యం నా సొత్తు, నీ సభలో నేను నాట్యం చేయను. మంచి ముత్యాలు మాయకోడి ముందు వెదజల్లను. ఈ శ్రీరంగ నీతులు చాలింది, ఈ పాటి నాకు తెలుసు. నీ నాట్యమే కాదు, నీవు నా సొత్తే. మూడు లోకాల్లో ప్రతి పరమాణువు నాదే, నా కోసమే. నీవు నాట్యం చేసి తీరాలి, ఇది నా శాసనం. ఈ అధికార గర్వం వదిలేవలసిందేనా? ఆడపడుచుకు అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు. మీకు తోడు నీడాలేరా? ఈ పరాభవమే వారికి జరిగితే మీరు హర్షిస్తారా? అధికారి ముఖ ప్రీతి కోసం అభిమానాన్ని చంపుకుంటారు, ఆత్మను కుదువు పెట్టుకుంటారు. ఒక్క ఆడదాన్ని రక్షించడానికి కొరగాని మీ అధికారాలు మీరు. మోహిని, మితిమీరిపోతున్నావు. జాగ్రత్త, మర్యాదగా నటించు లేదా ప్రభువులు బలాత్కరిస్తారా? మీ ఆనందం కొరకు నేనే నాట్యం చేయాలని పంతమే. మీకంత ముచ్చటైతే సత్యదేవుని పిలిపించి ఆడమనండి. మీ అమ్మాయి జయంతికి గజ్జె కట్టి ఆడించండి. దుర్మార్గురాల, నన్నే పరిహసిస్తున్నావా? నేనేం చేస్తానో చూడు. మహేంద్ర, శాంతింపు. మోహిని నిర్దోషి. ఏమీ తెలియని అమాయకురాలు, క్షమించండి ప్రభు. కాదు, స్వర్గ మర్యాద ఎరుగని మానవి, మనిషి లోకంలో పడిపు. ప్రేమే ఎరుగని ప్రేమితో అడవిని పడి అల్లాడు. సావడానికైనా స్వేచ్ఛ లేని ఈ స్వర్గం కన్నా ఆ భూలోకమే మెరుగు. ప్రభు శాసనాన్ని ధిక్కరించరాదని మొదటినే చెప్పలేదా అమ్మా? కామాంధుల చండ శాసనాలు ఇలా కలకాలం సాగవలసిందేనా? ఆడజాతి కష్టాలకు అంతం లేదా? కావలసింది కాక తప్పదమ్మా. నీకే కష్టాలు రాకుండా మేము కాపాడదాము, భయపడకమ్మా. ఇంటికొచ్చే నాయుడు తండ్రి బిడ్డనైతే ఆ
పిల్లకి ఈడొచ్చినా నాయుడుకు చెంగు కుట్టినట్టయినా లేదు. పెళ్లి మాట అతడే నడమంత్రం తిరిపట్టి నాయుడు తను తానే మర్చిపోతే నీ కూతురి పని ఏమైతే ఆయనకే? మునుపటి నాయుడైతేగా ఆ చిన్న దొరికింది మొదలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది ఆయన పని. నాయుడికి కళ్ళు తలకెక్కినాయిరా, అదేమని అడిగేవాడు ఉంటేగా? అడిగినా ఆయన కూతుర్ని నీకు నాకు ఇస్తారట, ఇవ్వకపోతే మానలే. ఏ కొల ఇంటి కొద్దికైనా ఇచ్చి పెళ్లి చేస్తాడా? కూతుర్ని ఎదురుగా కూర్చోబెడతాను కొలుకుతాడా? ఏ అన్నం తినేవాడా మాత్రం ఎరుగుడు. ఏం నాయుడు బావా, నీ కూతురు పెళ్లి ఎప్పుడు? అయినప్పుడు. అదంతా నీకెందుకు? అయ్యే ఏమా, ఎంత ఆదివారం అయ్యా? ఇంత పొద్దున్నే పొలం నుంచేనా రావడం? నిలబడే మాట్లాడుతున్నావే, లోపలికి రా. ఇంట్లోకి వచ్చి కూర్చుంటే నీ చిరి మాకు అంటుకోదులే. ఈ గోడ మందికి ఎప్పుడు ఉండేది? త్వరగా పోవాలి, సంగతి ఏదో తెలుసు. అది సరే కాదు, మా మంచి సంబంధం పట్టాడే. వెంకన్న నాయుడు కొడుక్కి నీ పిల్లనిస్తారటగా. ఇద్దరు ఈడు చోడు బాగా ఉంటారులే. నీకెట్లా తెలుసు? ఊరంతా అనుకుంటుంటే నాకైనా తెలియరాంది ముహూర్తం ఎప్పుడే? అది వాళ్ళనే అడుగు, ఊరి వాళ్ళే పెళ్లి కూడా చేస్తారని అన్ని వేషాలు నేర్చుకుంటున్నారు. ఏం బావా, ఆ కాస్త మాట అనుకుంటే సరిపోతుందిగా. ఏం మాట, అంత దాకా వచ్చిందన్న మాట. మీ పిల్ల పెళ్లి మాట అయ్యా, నిన్ను నమ్ముకుని అయిన సంబంధాలని వదులుకున్నాం. నలుగురిలో నలుగుబాటు చేస్తావే, ఇప్పటికైనా మా పిల్లవాడికి మీ పిల్లని ఇస్తావా లేదా? ఆ మాటే ఎత్తవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అందరికీ అదే మాట. నేను ఇవ్వనే ఇవ్వను, ఆ పిల్లకు పెళ్లే చెయ్యను. ఏం చేస్తారు? ఊళ్ళో పెళ్ళైతే కుక్కలు కడావడని ఊరికేనే అన్నారా పెద్దవాళ్ళు? ప్రతి వాడికి అదే మాట. ఏమిటండి, ఎందుకా రుసరస? రుసరుస, నెత్తి మీద గుప్పెడు పరకలు లేని ప్రతివాడు నన్ను చెప్పేవాడే. నా కూతురు పెళ్లి సంగతి, నా సంగతి, ఈ కుంకలకు ఎందుకు అంట? బాగానే ఉంది, ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంటే ఎవరైనా అడుగుతారు. తప్పే తప్ప తప్పున్నారా? నా బిడ్డ నా ఇంట ఉంది, ఎవరికేం బరు? ఒక ఐదు చేతుల్లో పెట్టి దాని కాపురం అది చేసుకునే వరకు మనకైనా బరువేనా? ఏ ఈడుకు ఆ ముద్దు ముచ్చట అన్నారు. ఎన్నాళ్ళని ఇంట్లో ఉంచుకుంటాం చెప్పండి. లేక లేక దొరికింది ఆ పిల్ల. ఆ తల్లి నీకు బరువైందా? ఏ బడితకో అంట గడితే నీ బరువు తీరుతుందే. ఇదే నీ ముద్దు ముడితావు. ఎన్నడన్నా మళ్ళీ నా దగ్గర ఆ ఊసు ఎత్తావంటేనా? నీకేం తెలుస్తుందా బాధ? లోకంలో అందరూ కూతుళ్ళకు పెళ్లి చేయడంలే సస్యమిరా అంటూ పుట్టుగట్టు కూర్చున్నారా? మనకు తోచకపోతే మానే, లోకానికన్నా వెరవద్దు. ఒకరికి విరిచే పని మనకేవే, ఒకరి ముచ్చిత్ కింద నీళ్లు తాగుతున్నావా విరవటానికి? నేను ఆ పిల్లకు పెళ్లి చెయ్యను. ఈ వేళతో ఇది తేలిపోవలసింది. బ్రహ్మవాడు మాట వింటాడా? సరే సరే, కాదంటే మనమంతా కట్టుకట్టుదాం. దాంతో తేలుతుంది రాయుడు కలిమి మన బలం. ఇంకే మరోసారి తింటాడు మనకే. అయితే ఆ పిల్ల పెళ్లి కాదా, ఆయన పెళ్లి కావాల్సింది. నేనే జరుగుతాం, పడండి. ఏమి నాయుడమ్మా, పట్టాలు నానేసి లాభం లేదు, మనం వాడు తెలుసు. ఏమిటా బలవంతం, నా కూతురు పెళ్లి నాయిస్తాం. మీరందరూ నా మెడలు విడిచి పెళ్లి చేయిస్తారా? ఏమిటయ్యా నీ ధామంతం? పెద్దరికం ఫైల్ వేసుకుని నీవు చేయించలే మా ఇళ్లలో. నీ ఇంట్లో అక్కడ వచ్చేటప్పటికి నువ్వు ఇట్లా మాట్లాడుతావా? పిల్ల పెళ్లి చేస్తే కాదు. మీరంతా కలిసి నన్ను యాగి చేస్తారా? నా పిల్లకు పెళ్లే చేయదు. చెయ్యక నిద్రెక్కించుకుంటావా?
విరిసి విరియని రేకల మురిసే మురితమునే విరిసి విరియని రేకల మురిసే మురితమునే తరతరాల వరాలైన తరుణారుణ శోభనే తరతరాల వరాలైన తరుణారుణ శోభనే నే 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 ఎవరినే నేనెవరినే ఎవరినే నేనెవరినే జగ జగాల చిగురులకు ఎగిరిపోవ కోరుతునే జగ జగాల చిగురులకు ఎగిరిపోవ కోరుతునే ఎవరనల్నెగురనీరు ఎందులకి బంధము ఎవరెరుగని గాథనే ఏమో తెలియని బాధనే ఎవరెరుగని గాథనే ఏమో తెలియని బాధనే ఎవరినే నేనెవరినే చూశావా పాపం తానెవరో తాను ఎరుగుదట పిల్ల గట్టు తప్పిపోతున్నదే నా ఐడమ్మ వెర్రే గాని ఎన్నాళ్ళు కట్టి పెడతాడే మనిషినంటే కట్టిపడవేయగలం గాని మనసు కట్టివేయగలమా కదలిక మొదలైంది ఎవరేది ఇప్పుడు మీ కళ్ళు కనిపిస్తాయటే వయసు వరదో అన్నారు నువ్వా మామా ఇంకెవరో అనుకున్నాం ఇప్పుడొచ్చావు ఇప్పుడే కట్టు తెంపుకొస్తున్నాడు కట్టు తప్పకుండా మీరున్నారుగా మరి కదలికెవరికే మనసుకయ్యా సీతమ్మ ఏమిటో తిరిగిన బాధపడుతోంది ఒకటే తాపం ఆమె కళ్ళు చల్లగా ఆమె అత్త కడుపు చల్లగా ఆవిడెవరు మామయ్య ఆడదన్న తర్వాత ఉండదు ఎవడో దళవేసు పుట్టాడు ఎప్పుడో ఎగనేసు పోతాడు ఎంతకాలం ఇలా ఉంటుందే మరి మామనోరు మంచిది కాదే ఏదంటే అది అవుతుంది తగిలే మరి నీకు కూడా అవుతుందేమో అని చూడనా చెత కుదిరింది కానీ ఆగు ఆ రోజొస్తే ఈయన అనేదాకా ఆగుతానా చాలే నడు మందమల్లయ్య నీ కాదు చెప్పేది మందమల్లయ్యమంటే మాది ఈ సీమ కాదులే మందమల్లయ్యమంటే మాది సీమ కాదంటావే దారిని పోతుంటే తప్పదలతావే అటు పోయిందా ఈ గదే పోతా తెలిసిందా ఎవరయ్యాను ఎప్పుడు ఈ గడ్డ తొక్కినట్లేదే ఏ ఈ గడ్డ తొక్కకూడదా మేము వెలమారం మేమేనా తక్కువారం కమ్మవారం గట్టు దిగి నడవయ్యా అంటే ఏమిటా బెట్టు ఆ సాయిలంటే మాకే భయం ఏమిటంటున్నాడు బాలయ్య ఓయ్ ఆ చెప్పిదేటో మెల్లిగాను గట్టిగా అరిస్తే వినపడదు అటు పోవద్దంటున్నాళ్ళే ఏ అక్కడ ఏముంది దారి కంచి కొట్టారా కాదయ్యా అది దేవతాస్థలం అక్కడే మా సీతమ్మ వెలసింది బొమ్మను చూపించి నడిపిస్తావా
బొమ్మ కాదయ్యా మా నాయడమ్మ కూతురు మీ నాయనమ్మా ఏటి ఏమంది ముత్తుకున్నట్టే ఉంది జనక మహారాజు కర్రిడిస్తే సాల్లో సీతమ్మ పుట్టుకురాలా అట్టాగే 16 ఏళ్ల క్రితం చేలో దుక్కుతుంటే మాకి సీతమ్మ దొరికింది ఆ యాల నుంచి మా నాయడమ్మకి బలేసిరి పట్టిందిలే పిల్లని పెంచి దేవతల్లే పూజించుకుంటున్నాడు తెలిసిందా ఆ నా పేరు ఎల్లమంద బాగానే ఉంది కథ అనుకో గుడి కూడా కట్టించాడా కాదయ్యా పెద్ద మేడ కట్టించాడు పిల్లకి పెళ్ళిడు వచ్చేసరికి పతివాడు మాకిమ్మంటే మాకిమ్మని మాకిమ్మంటే మాకిమ్మని నాయడమ్మ చుట్టూ మూగారు ఆ పిల్లకి పెళ్ళే చేయనని నరుడి కళ్ళ పడకుండా మేళ్ళలో దాచిపెట్టాడు మగ పురుగు కూడా ఆ సాయలకు పోకుండా మనం కాపలా ఏయ్ ఇంతకీ నువ్వు మగ ఆడా అడుగు తీసి ఆ సాయలు తొక్కి చూడు నీకే తెలుస్తుంది కథ కాకరగాయ అనుకుంటున్నారేమో అచ్చరాలా నిజం అదిగో ముఖ్యంగానే మండకి నీళ్ళెట్టుకుందాం రా బాలయ్య పిల్లడా ఎగసెక్కానికైనా వెళ్ళావు సుమా చూపు మేరలో వెళ్ళావా అంటే మన చూపే ఉండదు జాగ్రత్త దేవతా కన్య దేవతో దయమో గొర్రెలు మెప్పునే వాళ్ళకు మాకెందుకయ్యా పిల్లగొడవా ఎందుకు ఎలా విచ్చిపోతున్నారు నీమో కొంత చేమా నిజంగా అవునే నీ తల్లో పూలు కూడా విచ్చిపోతున్నాయి నన్ను చూసే మొద్దు ముఖం గరుడిచేవా అని నిన్ను చూసే వాటి వేళైంది అవి విచ్చుతున్నాయి ఆశ టక్కులాడి ఈ సింగారం అంతా ఎవరి కోసమే కనుక్కుంటాలే ఉండు సీతమ్మేది ఎప్పటి చోటే ఏకాంతంలో ఉంది పిలిస్తే పలిగితేనా నవ్వించినా నవ్వదు ఎప్పుడు ఏదో దిక్కులు చూస్తూ కూర్చుంటుంది మామ అదేమిటే సీతమ్మా అదేమిటమ్మా ఇక్కడ ఏం చేస్తున్నా వెన్నెల్లో అడవి ఇరిసిపోతుంటే చూస్తున్నా లేదు మామా చందమామతో సరసరాడుతోంది మీరేనా ఏమి నేరన వాళ్ళు ఊరుకోండి వాళ్ళ పరాతికాలతో ఏం గాని ఏదో మాట్లాడుకుంటూ కూర్చున్నాం రామ్మా పొద్దు గడుస్తుంది ఎప్పుడు ఉన్న మాటలేగా నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వండి వెళ్ళండి ఇంకేం చేస్తాం పదండి పోయి పడుకుందాం
అలా చూస్తావే ఆ పాట కంటే నేను అందంగా ఉన్నానా వాయించు ఎవరు నువ్వు మనిషినే ఎందుకు వచ్చావు చెప్తుంటేనే అందుకోసమే నీ పాట ఎంతో హాయిగా ఉంది నీకెలా తెలుసు నేను వచ్చానని నీకెలా తెలుసు చూస్తే వింటే భలే ఎవరి పిల్లవు ఏ ఎందుకు నీ పాటకిచ్చి పెళ్లి చేస్తావా ఎవరైతే నీకే కానీ మీ ఇల్లు ఇంతవరకు అది ఇక్కడి నుంచి ఇది అమ్మయ్యో అయితే నేను వాయించను భయం లేదులే నీకే మా అమ్మకు నాన్నకు నేను ఒక్కడిని నన్ను వాళ్ళకు దక్కని నేను నీలాగే పుట్టాను నన్ను నీవు దక్కించుకో నీ పాట విని మనసు కరిగిపోయింది ఏది ఒక్క పాట వాయించావు ఒక్క పాటతో వెళ్ళిపోతావా Thank you.
ఇంకా ఏదో మాయగానే ఉంది. ఎప్పటివల సీతమ్మ ఆడుతూ పాడుతూ పండుకుంది. తెల్లవారేసరికి ఇచ్చే మాయమైపోయింది. తోట దొడ్డి అంతా గతికి అవి ఎక్కడా కనిపించలేదు. ఎవరికి ఏమీ తెలియదట. ఎవరికీ తెలియకుండా నా తల్లి ఏమైపోయింది? గాలికి ఎగిరిపోయింది. ఏమో ఆ కత్తులు ఫోన్లో అడుగు పెట్టడానికి నరుడు తరమా? ఏ గంధర్వులో ఎత్తుకుపోయి ఉంటారు. రేపు నిన్ను నన్ను కూడా ఎత్తుకుపోతారు. అంటే నమ్మొద్దు. చేసిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు. ఊరి వాళ్లే. నా మీద కక్ష కట్టి నా తల్లిని మాయం చేస్తారా? ఊరంతా మటు మాయం చేస్తారు. మలమల మార్చి మసి చేస్తారు. ముందు పోయి పిల్లజాడ కనుక్కో. పోవిడి పెట్టు. పో. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చా? మరి ఇంకెక్కడ పోతాను? మీ ఇంటికి. అమ్మో, నా వల్ల కాదు. గడుచుదానివే. కతిక చీకట్లో లేదు గాని పగలు భయం వేస్తుంది. ఇక్కడికి ఎలా వచ్చావు? నీ అడుగుల వెంటే వచ్చాను. అయితే మా ఎలమందని సాయం తీసుకుపో. నే పోను. ఏ ఇంతవరకు ఎక్కడున్నావని మా నాన్న అడిగితే ఏం చెప్పేది? ఎవరో పిల్లాడి పాట వింటున్నానంటే ఊరుకుంటాడా? ఇంతే తప్ప రోజు మా గుర్రెలు వింటాలా? ఆయనకు తెలియకపోతే నేను చెబుతా పదా. అమ్మయ్యో, నువ్వు రావడమే. ఇంకేమన్నా ఉందా? నిన్ను చూస్తే మా నాన్న భగ్గుమనడు. మనం పోవద్దు. అయితే మరి ఏం చేస్తావు? ఏం చేస్తాను? నీ పాటే వింటూ నీతో ఉంటాను. ఇద్దరం ఆడుతూ పాడుతూ హాయిగా ఉందాం. రా, నేను రాను. ఇక్కడే ఉంటాను. నన్ను ఏమాత్రం చూస్తున్నావే? నేను ఒప్పుకోను. మా నాన్నంటే ఏమనుకున్నావో? ఆయన పేరు వింటే పిట్టలు కూడా నీళ్ళు తాగవు. నీకోసం నేను వచ్చానని తెలిస్తే బతకనిస్తాడా? పట్టి పల్లార్చి మన ఇద్దరిని చిత్రమతే చేయడు. ఇక్కడ ఉండొద్దు. లే, వేలమ్మ బిడ్డను వేరొచ్చి పారిపోమంటావా? రెక్కలు కట్టుకొని ఎక్కడో పోయి వాడాం. రా, అడుగు. మా నాన్న వస్తున్నాడు, చూస్తే చంపేస్తాడు. పద, పోదాం. రా. నేను రాను. పద, రా. బూటిలో చిలకేదిరా, అన్న గూడు చిన్న బోయరా. బూటిలో చిలకేదిరా, అన్న గూడు చిన్న బోయరా. కోట దాటి పేట దాటి బాటలేని అడవి దాటి, కోట దాటి పేట దాటి బాటలేని అడవి దాటి. బూటిలోని రామ చెలుక గుట్టల పాలాయరన్న, బూటిలోని రామ చెలుక గుట్టల పాలాయరన్న. బూటిలో చిలకేదిరా, అన్న గూడు చిన్న గోయరా. ఇప్పుడు మీకు పుట్టింది పొలవతల. కోట దాటి పీట దాటి బాటలేని అడివి దాటి, కోట దాటి పీట దాటి బాటలేని అడివి దాటి. ఊటిలోని రామ చిలుక గుంటల పాలాయరన్న, ఊటిలోని రామ చిలుక గుంటల పాలాయరన్న. ఊటిలో చిలకేదిరా, అన్న గూడు చిన్న బోయరా. రాజా, రాజా, పిలుస్తుంటే పరిగెత్తుతావే? నన్ను రాని. ఎన్నిసార్లు చెప్పను పిల్ల, నా వెంట పడవద్దని. మందపోతోంది నన్ను పోని. మన ఇద్దరి మధ్య ఆ మంద ఎందుకు? పోని. సరే సరే, అది పోతే ఇక నాకేముంది? నేను లేను. ఎందుకు? నన్ను ఇలా నవిలి మినగడానికా? కాదు, సుఖపెట్టడానికి.
నీవు పోతే నా ప్రేమేం కావాలి ప్రేమ అదేంటో నా దగ్గర లేదే పోనిలే నా దగ్గర ఉంది ఉంటే దాచుకో నీవు దోచుకుపోతున్నావుగా చాలు చాలే పైగా దొంగతనం కూడా కడుతున్నావు నీ సొమ్ము ఎవరికి కావాలి ప్రేమట ప్రేమ ఏది ఎక్కడుంది ఇంత మొగాడు ఇంతేనా మరి ఈ మాత్రం ఎరగో అదిగో ఏది అదిగో राजा ओ बाल राजा प्रेम चरुगवा प्रेम चरुगवा ओ कर्ण राजा राजा प्रेम देनोय राजा प्रेम देनोय కువకువలు పువ్వుల గమగమలో హాయ హాయ్ ప్రేమ ఇదే నోయి రాజా ఓ పెళ్ళి రాజా వయ్యారి తార మామతో చంద మామతో వయారి తార మామతో చంద మామతో కలితే కులితే పలకులో హాయ్ 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 ప్రేమ ఇదే నోయి రాజా నిన్ను ప్రేమించి నీ ప్రేమ కోసం ఇంత దూరం వచ్చానే నన్ను పెళ్ళాడు ఎలమందా ఎలమందా ఆడ కూతురు గంధా నూరుకుంటే బార సాసుకుంటూ పై పైకే పోతున్నావే మా ఆవిడెక్కడా నువ్వెక్కడా ఒంటిగాని చేసి ఉడికిత్తుండా మరి ఆటగా ఉందే ఆట ఏంటిదే ఏమిటో పెళ్ళట ఆడమంటోందిరా పిల్ల కాదని ఎవరన్నారు పిల్ల కాదురా పెళ్ళి ఆడమంటోంది పిల్ల అదేమట్రా వచ్చి పట్టెరగో ఆ ఎలా మన ఊళ్ళో మన బావాడలేదు గదిగదే ఆ పిల్ల మెళ్ళో తాళి కట్టి ఏలుకోవాలంట తంటాలు పడగలిగితే చూడు మరి నీవు గట్టు నాకెందుకు గుద్దిపండ ఎంత గొల్లనైతే మటు ఈ పట్టెరగను ఆ లయ్య అనాలట్టి నన్ను నాలుగంటిస్తే నవ్వాలనా అబ్బయో ఐగో గొర్రెలు మీ ఇష్టం ఏమనకండి నే పోతుందా నేను వస్తున్నా ఇంత దూరం వచ్చాక నన్ను అడవిపాలు చేసిపోతావు రాజా పోక భుజానేసుకు మొయమన్నావా నీతో ఆడుతూ కూర్చుంటే మందెవడు కాస్తాడు నీ అబ్బ కాస్తాడా తగ్గు తగ్గవా అదిగో మైదానం అడుకో నీ ఇష్టం వచ్చినట్టల్లా అడుకో అడిగేవాళ్ళేడు మళ్ళీ మాయంట పడ్డావా ఇదిగో జాగ్రత్త రావయ్యా పంతాలకు పోయి ఎంత పని చేశారండి పెళ్లి చేసి ఏ చేతుల్లోనో పెట్టుంటే ఏడాది కోనాడైనా పుట్టిళ్ళని మన ఇంటికి వస్తూ పోతూ ఉండేదా మన సంతోషమంతా దానితోనే మాయమైపోయింది నా మాటైనా మీరు వినుంటే ఇంతవరకు రాదుగా ఊరుకో లక్ష్మి ఇంత మూడుతుందని నాకు మాత్రం ఏం తెలుసు మహాలక్ష్మి మన ఇంటికి వచ్చింది అది గడప దాటితే ఐశ్వర్యమే పోతుందని అనుకున్నాను
కానీ కావాల్సిన కారణార్థం కాక తప్పలేదు. ఏం చేస్తాం, దానికి మనకు రుణం అంతవరకే. అంతే మరి, గుడ్డైనా బిడ్డైనా రుణం ఉన్నంతవరకే. ఎట్లా వచ్చిందో అట్లాగే పోయింది. మీ పిల్ల అయితే మీ ఇంట్లో ఉండదు. చేతులారా చెంగనాడుకున్న తర్వాత వేదాంతమే గతి. పిల్లల కోసం నేను ఎంత కలవరించా, ఆ తల్లి దొరికితే నేను సంబరాలు పడలే. శ్రీ మహాలక్ష్మి వచ్చినట్టే వచ్చింది, సిరి ఇచ్చింది పోయింది. మన నోము ఫలం అంతే. నా మాట వినమ్మి, ఈ సిరే ఆ పిల్లను కొని ప్రతిదినం పూజించుకుందాం. వచ్చే జన్మకైనా దయరాగబోతుందా? ఈ జన్మకింత అయింది కదా, ఇక ముందు జన్మ సంగతి చూస్తారు. మాయ పిల్ల మాయగా వచ్చింది, మాయగా పోయింది. మాయలాడి అంతా మాయ చేసిపోయింది. అమ్మయ్యా, ఎలాగో బ్రతికి బయటపడ్డాం. మర్యాదగా చెప్తే మాట విందా? మనిషి అయితేగా మాటకు లొంగడానికి. నేను చెప్తున్నా నేను బాలయ్య, ఆ జాతికి గదిగదే మందు. కర్ర చూపించే తలకి గదగద గదగద ఉడిగిపోయిందిగా. ఎల్లమంది అంటే ఎవరుకున్నావు? కోటీశ్వరుడు, దయ్యాలకి రాజు. మన పేరు చెబితే మళ్ళీ చుట్టుపక్కలకే వస్తున్నట్టవా? అదిగో వస్తోందిరా. ఇదే అదే మన పేరు చెబితే ఈ చుట్టుపక్కలకి రాదని చెప్పానుగా. అమ్మా దాహం దాహంరా, దాహం. ఎక్కడ నీటి చుక్కలేదే బాలయ్య. ఇక్కడికి వచ్చా మా తల్లి మమ్మల్ని ఇలా బతకలేయా. అంత మాట అనకన్నా ఇప్పుడు ఏమైంది? ఏమవుతుంది? ఇదంతా నీ తలవే. నాలుగెండిపోయింది, చూపారు నీళ్ళంటూలేవు. మా తల్లి ఇదంతా నైపుణ్యమే. ఇలా అవుతుందని నేను అనుకోలేదు. నన్ను ఆడిపోసుకోకన్నా. నువ్వు కాకపోతే ఇంకా రమ్మ చేసింది. ఎలా అల్లాడిపోతున్నాడు చూడు. మా బాలయ్య ఏమవుతాడో, వాళ్ళ అమ్మకు నన్నుకు ఏమని చెప్పేది? మా బాలను మాకు దక్కేనా? దైవం నన్ను పరీక్షిస్తున్నాడా రాజా? ఈ తపనంతా నామూలానేనా? దాహం కావాలా? నీ దాహం తీరిస్తే నా కోరిక తీరుస్తావా? గుసగుసలాడే కొంపలు అందించావు, ముందు నీనే తప్పు తీసిన పుట్టించు. కాలం కాని కాలం, కారడీలో నేను మట్టుకు ఎట్లా పుట్టిస్తానన్నా? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఇదంతా నాటకం బాలయ్య. మా బలే పన్నాగా పన్నాలే. నిజం అనుకుని ఊరికే సచ్చాను నేను. భలే భలే.
వర్షించగదయ్యా వరుణ వరుణ వర్షించగదయ్యా వరుణ వరుణ కరుణాలయ ఏకధారగా కరుణాలయ ఏకధారగా వర్షించగదయ్యా వరుణ వరుణ ఘన 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 పినీల గగనానికి భూతలికి వర్షించగదయ్యా వరుణ వరుణ దిశాంచలములము కొనుచు వెలారి దిశాంచలములము కొనుచు వెలారి పయోధరములు తెరలు తెరలుగా వెలసి పయోధరములు తెరలు తెరలుగా వెలసి ఫెళ 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 ఉరుములురుమి తళ తళ మని మెరపు మెరసి ఫెళ 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 ఉరుములురుమి తళ తళ మని మెరపు మెరసి నెరవారిన సరసులలో నెరవారిన సరసులలో నీరు నిండి వరద వారగా వర్షించగదయ్యా వరుణ 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 ఘన 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 రారాజా, దేవుడు మన కోసం అమృతం కురిపించాడు. నీ తపన చల్లార్చుకో రా. అసలే ఆయన ఓపు లేక లాడుతుంటే అడ్డా గుంచుతావే. శయ్యుడొచ్చాను. రారాజా, కదలేను. నేను ఎత్తుకుపోనా? అందుకే అమ్మా ఎత్తులన్నీ. ఆయన రాడు కాని నువ్వే పోయి చూడు. తీర కుచ్చులు తడవకుండా చెరువు మధ్యకి నడిచిపోయి పౌటి కంగులో నీళ్లు పట్టుకుని ఒక్క బుట్టైనా కింద పడకుండా తీసుకురావాలి. తెలిసిందా? నన్ను ఇంకా పరీక్షిస్తున్నారా? సరే, నీళ్ళు తెస్తుందిరా. బలయో, ఏ అనుమానం లేదు, నిజంగా దేమే. ఇంకా చూస్తావేమయ్యా, పోలం బా. మరి గొర్రెలో? గొర్రెలేమిటయ్యా, ముందు ప్రాణాలు దక్కించుకుంటా ఉంటుంటేను పదా. రాజా, రాజా, దాహం దాహం అని నీళ్లు తెమ్మని
నన్ను ఇలా మోసం చేసి పారిపోతావా రాజా నిను బండి తప్పుగా తప్పుగా ఏం బాబాయ దారికి అడ్డంగా నిలబడ్డా అడవిలో దారి ఏమిటి డొంక ఏమిటి అన్నీ ఒకలాగానే తగలడ్డాయి మంది ఎవరు మాది ఉత్తరాదిలే శెట్టి గారు తినుబండారాలు ఏమైనా ఉన్నాయా అంత మంచి సరికి ఏమీ లేదు ఇది ఏమయ్యా ఉంచుకునే లేదంటున్నావు ఊరికే ఇచ్చినట్టు తినదానికి ముట్ట చెబుతాలే చేపెట్టుకోండి బాబే అలా కూర్చోండి అన్ని తెచ్చి పెడతాను అమ్మా పొట్ట నింపారు అడవిలో అన్నము నీరు లేకుండా చస్తున్నాను మీకు పుణ్యం ఉంటుంది నా పుణ్యం ఉంది బాబాయ్ ఊరికి ఇస్తున్నానే మహారాజు డబ్బిచ్చి కొనుక్కుంటున్నావు డబ్బిస్తే మాత్రం అడవిలో దొడికేడుస్తాయా రాజా నాకు పట్టకుండా అన్ని నువ్వే తింటున్నావు కడుపు నవ్వదు నువ్వు తిను నేనేం వద్దన్నా ఉన్నాడుగా దాత సరుకు మా రుచిగా ఉందయా సంత సరుకు అయితేగా వద్దు పోగుతుంది సొమ్మిస్తే పోతాను ఆమెనే అడుగు ఈ వాళ్ళకు మరీ బాగుంది బేరం మొదలు పెట్టింది ఆయన నేనా ఆయన్ని అడుగు ఇందాకే చెప్పాగా లేదని నువ్వంటే నువ్వని ఇద్దరు చేరి యజనామం పెడతారే ఇస్తారా లేదా అయితే ఈ పిల్లని చెల్లేసుకో నేనేం చేసుకుంటాను బాబు ఆశగాలు మాని నా సొమ్ము నాకు ఇవ్వండి ఆడి తప్పేవాణ్ణి కాను నీకు సొమ్మే కావాలంటే ఆ పిల్లని చెల్లేసుకో నా దగ్గర మాత్రం చిల్లిగవ్వలేదు శెట్టితో సరాగం ఏంటి రాజా ఇచ్చి పంపాయి ఉన్నదేమో ఇచ్చేశాను తర్వాత మీ ఇష్టం ఏమన్నా కండి రాజా ఊరికి పని ఇస్తానా నా సొమ్ము నాకు ఇచ్చి కదలు
ఇదిగో శెట్టి తిన్నదానికి పదింతలు విలువ ఈ కడియం తీసుకో నాకే చెవులు తప్పబడలే నా సుమ్మే నగిచ్చి ఈ పద్దు చెల్లేసుకుందామని చూస్తున్నా మన దగ్గర ఈ పప్పు లోడకో నీ సుమ్మేం శెట్టి ఇది నా బంగారం నీ బంగారం నిన్ను నీ వంటి మీద బంగారం అంతా ఆయన నా అప్పు కింద కట్టాడు తెలుసా ఇదంతా నా సొమ్మే ఇంకా ఏ బాబుదన్నా ఉంటే ఇచ్చి సరిపెట్టుకో మెట్టకరించి లాభం లేదు చేతికి చిక్కిన ఆడదని ఊరికే బానిస్తానా నడు బండి నడు తప్పించుకొచ్చావుగందా మరి అది ఏమైంది వదిలిపోయింది శెట్టి దగ్గర అప్పాలన్నీ మెక్కి దాన్ని వాడికి అంటగట్టేశాను భలే మొగాడంటే నువ్వయ్యా బాలయ్య నీలో నిచ్చిందా ఏం ఉరుకులెత్తించింది అయితే బాలయ్య మళ్ళీ ఆ దెయ్యం మన దగ్గర రాదు కదా ఆ పిల్లని సొమ్ము కింద ముట్ట చెప్పేశాను అయితే శెట్టి మాత్రం అంత తీరిగ్గా వదులుతాడా ఎట్టా వదులుతాడు వాళ్ళకి డబ్బుకి ప్రాణానికి లంకిగా అయితే బాలయ్య శెట్టి మాత్రం ఈ భూతాన్ని బరాయించుకుంటాడంటావా ఏమన్నా చేసుకొని అంతేలే ఆ దయ్యం మాత్రం మని ఎలాగో వదిలిపోయింది ఏమైతే మనకి నిన్నే నమ్ముకుని నీ వెంటే వస్తున్నా నన్ను ఆరడి చేయకు రాజా నిలు ఇంతగా బతిమాలుతున్నా పోతున్నావు కదూ ఎలా పోతావు పో రక్షించు తల్లి రక్షించు మా ప్రాణాలు దక్కించు ఆలిని విడిచి పారిపోతే ఆపదలు ఇట్లాగే తరుముకుంటూ వస్తాయి రాజా ఆడదంటే నీకంత బెదురెందుకయ్యా గుళ్ళు మొయ్యమన్నానా కోటలు పట్టమన్నానా పెళ్ళాడి ఏలుకోమంటున్నా అంతేనా ఆడది సిగ్గు విడిచి అడిగినందుకైనా మళ్ళీ మొదలుపెట్టావు అయితే నేను వెళ్ళిపోతా నన్ను ఒంటరిగా విడిచిపెట్టిపోవడం నీకు మర్యాదేనా ఇది నీకు మర్యాదే మర్యాద అంటే మర్యాద నిన్నెంట తీసుకెడితే ఇంట్లో కాలట్నిస్తారా నా మాటిని ఇంకెవనైనా చూసుకో గుణం కావాలి గాని కులం దేనికి కన్ను మనసు కలిస్తే కులం అడ్డు వస్తుందా అదిగో నీ మాట గారే మా మాట స్వర్ణేవే ఏంటదే చూడబయ్యా చూడు మా వాణి చూసిందంట మనసు అయిందంట వద్దు ముర్రు అంటే పెళ్ళాడు అని పెనేసుకుంటోంది ఏంటే హాయి బలం అంట నువ్వైనా చెప్పవయ్యా చెప్పన్నా నిజంగా చెప్పు అందమైన పిల్లవాడు కనిపిస్తే తప్ప మనసిచ్చి అన్నీ విడిచిపెట్టి తన కోసం వచ్చానే ఒట్లు సత్యాలు పెట్టి ఆపదలు తప్పించుకుని ఇట్లా చేయడం న్యాయమేనా ఇంతైన తర్వాత మా వాళ్ళు మాత్రం ఇంటికి రాణిస్తారా
గట్టిగా మాట్లాడుతుంటే ఏమిటో అనుకున్నా ఆలు మగడ సందు తగువేనా అదేవటయ్యో నువ్వు ఆవర్చగా దిగావు మా వారేమి ఎరగనట్టుంటే ఆ తగు ఎప్పుడు అంతేనో కొండల్లే ఎదిగి మంచల్లే విడిపోతుంది మధ్య మనకెందుకు పోదారా చూస్తే రంగం జరుగుతుంది ఇంతకు ఇవాళ మనకు నిద్రపోయే యోగం ఉందా నేనేమన్నా వద్దానా పండుకో చూకింద ఒకే రద పెడుతుంటే ఎలా నిద్రపోయేది భయం వేస్తుందా రాజా నేను దయ్యాన్ని భూతాన్ని కానని చెప్పలే చాలే నిద్రపో అమ్మా అమ్మయ్యో అమ్మమ్మా అమ్మయ్యో అమ్మా కాళ్ళు నొచ్చుకున్నాయా అవును అన్నము నిలువు లేకుండా అడవిని పెట్టి తిరిగితే మరి అవుతుంది అమ్మో అపచారం చాలే ఈ నట్టడవిలో ఉపచారానికి నాకు నీవు నీకు నేనేగా తప్పులేదులే పతిచేత సేవ చేయించుకోనా వద్దు ఇప్పటికైనా నా మీద ఆ పాటి కనికరం కలిగింది నాకదే 10,000 సరేలే నా కళ్ళు మూసుకుపోతున్నాయి నన్ను పండుకొని అమ్మయ్యో అబ్బబ్బా అబ్బా అబ్బా మళ్ళీ ఏమొచ్చింది తలనొప్పి అబ్బా తలనొప్పి అబ్బా ఇంతకే ఇంత గలంత వెన్నెల కంటే చల్లగా హాయిగా ఉంది రాజా ఇందుకేగా ఇన్నాళ్ళు కలవరించాను ఎప్పటికీ ఇలాగే ఉండిపోదాం నన్ను విడవవు కదూ నా మాట విను వింటూనే ఉన్నాగా ఇక నుంచి నీవు నా మాట వినాలి చూడు అడివంతా నిద్రపోయింది నీవు నిద్రపో మాట్లాడితే మళ్ళీ తలనొప్పి వస్తుంది సరేనా నిద్రపో Thank you.
ఎలమందా ఎలమందా ఆ ఆ పిల్లేదిరా ఏ పిల్లయా మన పిల్లే అదే ఏ పిల్లనే సీతరా సీత తెల్లవాళ్ళు నీ పక్కనే పడుకుందిగా నిజమే ఉన్నట్టుండి తెల్లవారేసరికి మాయమైందిరా మాయలాడనే చెప్పలేదు ఆ దయ్యం ఎలాగో మనల్ని వదిలిపోయింది మన దాన్ని మనం పొదరా బాలయ్య ఆమె దయ్యము పూతము కాదురా మన వంటి మనిషి మా కోసం అన్నీ విడిచిపెట్టి వచ్చేసిందట నాతోనే ఉంటానని మనసు దాచకుండా చెప్పిందిరా పాపం ఆ పిచ్చి నీకు అంటుకుంది ఒక్క రాత్రిలో మత్తుమంత చల్లేసింది ఏ దేవుడు చలవో మనల్ని మాత్రం ప్రాణాలతో వదిలిపోయింది ఇప్పటికైనా నా మాట విని బాలయ్య పోదారా ఇదేం మగతనవరా ఇన్నాళ్ళు మనసిచ్చి నమ్మి మన వెంట తిరిగింది తోడు లేని ఆడదాన్ని అడవికి అప్పగించిపోవడం ఏమైందో వెతుకుదాం పద ఆకాశంలోనా భూమి మీదనా ఆ దెయ్యాన్ని ఎక్కడుందని వెతుకుతావయ్యా ఎక్కడున్నా సరే తప్పదు నీకు మతిపోయిందని ఎల్లమంద కూడా పోయింది అనుకున్నావా నిన్ను పోనివను నేను రాను నీ వెర్రి పోనిచ్చావు కాదు ఆ పిల్ల జాడ తెలిస్తేనే గాని వెనక్కు వెళ్ళడానికి వీల్లేదు నీకంత పిచ్చిగా ఉంటే నువ్వు వెళ్ళి వెతుకురా నేను కదలంటే కదలను అయితే నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు మళ్ళీ నేను వెతకలేను సరే ఇక్కడే కాసుకుంటాను త్వరగా రావాల్సిన ఓ ఎలమందా బాలయ్య నువ్వా మనకు కావటం అంతా ఏది పిల్ల కనిపించదే ఏమో నాతోడేం చెప్పిపోయిందా ఈ నాటకం అంతా చాలు గాని వాళ్ళిద్దరిని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అదేమో ఉన్నట్టే ఉండి రెండు తుర్రం అన్నాయి ముందు మీ పెట్ట కూసింది దాని ఎంట మా పుంజుపడ్డాది ఏమో రెండు ఎక్కడ కోకురిస్తున్నాయో నాకేం తెలుసు మరి మా పిల్ల ఏమైందంటావు మా పిల్లోడు ఏమైనాడంటావు గదిగదే నాకు అర్థం కావటంలే ఇద్దరూ కలిసి ఏమవుతారు అంట వెర్రోడా నేను ఆనాడే చెప్పలా ఆలు మగడు సందను నువ్వెందుకని నిన్ను మాయ చేసి వాళ్ళు ఎటో మాయమయ్యారు నిన్ను ఇక్కడే ఉండమన్నాడా ఆ అయితే ఇంకే అంతే అంతే కానీలే వస్తాడుగా అప్పుడే కనుక్కుంటా వచ్చేవాళ్ళు అయితే వెళ్ళడం ఎందుకో ఎన్నాళ్ళని ఇలా కాపలా కాస్తావు ఇప్పటికైనా వెళ్ళి మీ వాళ్ళలాగే ఏదో ఒక గంటకు తగ్గ బొంత ఒక్కటి కట్టుకో మా బాగా చెప్పావులే అదే పని చేస్తా అంత పని చేస్తేనే కానీ ఆ తిక్కుదలదు వస్తాను దేవుడయ్యా దేవుడు మాయదారి దేవుడు దేవుడయ్యా దేవుడు మాయదారి దేవుడు మట మాయదారి దేవుడు మాయా దేవుడు ఊరెల్లా ఇళ్ళు చేసే నోరెల్లా పళ్ళు చేసే ఊరెల్లా ఈ ఊరెల్లా ఇళ్ళు చేసే నోరెల్లా పళ్ళు చేసి మంతమెల్లా గళ్ళు చేసే కంచెల్లా ముళ్ళు చేసే మంతమెల్లా నా మంతమెల్లా గళ్ళు చేసే కంచెల్లా ముళ్ళు చేసే దేవుడయ్యా దేవుడు మాయదారి దేవుడు మటు మాయదారి దేవుడు మాయా దేవుడు నల్లని మేకల పాలు తెల్ల చేసే దేవుడు నల్లని మేకల పాలు తెల్ల చేసే దేవుడు తెల్లని పాలల్లో నీళ్లు తెల్ల చేసే దేవుడు నల్లని మేకల పాలు తెల్ల చేసే దేవుడు తెల్లని పాలల్లో నీళ్లు తెల్ల చేసే దేవుడు ఊరిలోని ఉప్పురాయి అడవిలోని చెట్టుకాయ చేరదీసి ఊరగాయ చేసెనయ్యా దేవుడు చెరదీసి ఊరగాయ చేసెనయ్యా దేవుడు చెరదీసి ఊరగాయ చేసెనయ్యా దేవుడు దేవుడయ్యా దేవుడు మాయదారి దేవుడు మటు మాయదారి దేవుడు మాయా దేవుడు
ఆడ మగవాడు ఆడ మగవాడనే తేడాతో సృష్టి చేసి ఆడ మగవాడనే తేడాతో సృష్టి చేసి పాడు ప్రేమ కలుగ చేసి కూడదోసే దేవుడు పాడు ప్రేమ కలుగ చేసి కూడదోసే దేవుడు కళ్ళ కపట మెరుగనోణ్ణి చల్లగా నట్టడవి కీచి పిల్లదాని కళ్ళ చూపి వల్ల వేసే దేవుడు పిల్లదాన్ని కళ్ళ చూపి వల్ల వేసే దేవుడు పిల్లదాన్ని కళ్ళ చూపి వల్ల వేసే దేవుడు దేవుడయ్యా దేవుడు మాయదారి దేవుడు మటు మాయదారి దేవుడు నా కొంపదీసే దేవుడు బలే బలే దేవుడు మాయా దేవుడు ఈ ఛాయలు ఎక్కడైనా ఆడపిల్లని చూసావా తాత పిల్ల లేదు పింగు లేదు పోయా అన్నా అన్నా నీకెవరైనా ఆడపిల్ల కనిపించిందా ఆ మాత్రం పుణ్యం మీద పొక్కితే నువ్వు వచ్చిందాకా ఉండిస్తానా తమ్ముడు ఎప్పుడో ఎగరేసిపోను ఈ అడవిలో ఎక్కడైనా మా సీత కనిపించిందా అమ్మా కలి ఊర్లో కూడా సీతలున్నారటయ్యా మళ్ళీ ఏ రావణుడైనా ఎత్తుకుపోయినాడేమో పోయి వెతుక్కో చెలియా కనరావా నిరాశ భూని పోయితివావో చెలియా కనరావా నిరాశ భూని పోయితివావో చెలియా కనరావా ఓ చెలియా కలయే నా మనగాదా చెలియా కలయే నా మనగాదా చెలియా కనరావా చెలియా కనరావా ఏ కోనలలో నా నిను గానా ఏ కోనలలో నా నిను గానా ఏ దారి పోయితివో నా దారి ఏమో ఏ దారి పోయితివో నా దారి ఏమో చెలియా కనరావా ఇక చెలియా కనరావా తనువు మనసు నీదే నా తనువు మనసు నీదే నీదే నని బాస చేసినావే జబరాలా నీదే నని బాస చేసినావే జబరాలా రారాని కోపాలు నాపై నా నీకేలా రారాని కోపాలు నాపై నా నీకేలా చెలియా కనరావా నిరాశ భూని పోయితివా కలయా మన గాథా చెలియా కలయా మన గాథా కలయా మన గాథా స్వామి ఈ ఛాయలు మీకేమైనా ఆడపిల్ల కనిపించిందా ఉన్నట్టుండి తెల్లవారేసరికి మాయమైంది మీకేమైనా ఆ జాడ తెలిస్తే చెబుదురు మహానుభావులు మీకు అన్నీ తెలుస్తాయి చెప్పండి బాబు మీరు మౌనంగా ఉంటే నాకేదో భయం వేస్తుంది సమాధానం చెప్పండి స్వామి సాధువులే ఆపదలో ఉండి అడిగితే ఆము అంటే దోషమా
దురహంకారి నా నిష్టల భంగం చేసిన నిన్న అవమానిస్తా బాబు గురికన్నా నీవు సత్పరమము దాల్చదవు గాక మోసం చేసి పారిపోయింది అంతా ఎక్కడున్నా పట్టుకున్నా రాజా 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 రాజా
राजा राजा చుట్టుకున్న పావు కదిలి ఆ పొదలోకి పోయింది. తోడు లేకుండా ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు అమ్మాయి? జంటగానే వచ్చాం స్వామి, కానీ దైవం నన్ను నా భర్తను వేరు చేసింది. వెతుక్కుంటూ వస్తుంటే కాలుకు చుట్టుకున్న పాము కరవకుండా వెళ్ళిపోయిందా? ఎంత విరిదానం అమ్మా, వెతుకుతున్న తీగ పాదాలకు చుట్టుకుంటే విదిలించావమ్మా. మీ మాటలు నాకు అర్థం కాలేదు స్వామి. అవునమ్మా, ఆ పామే నీ నాథుడు. నా నాథుడు నాగు పామైనాడా? మేమేం పాపం చేశాం? విచారపడకమ్మా, మీరు ఏ పాపము ఎరగరు. నీకోసం వెతుకుతున్న నీ భర్త నీ జాడ తెలుపుకుని ఒక తాపసుడు అడిగాడు. తన నిష్ఠకు భంగం కలిగిందని ఆ తాపసికి ఆగ్రహం కలిగి శపించాడు. నా కోసం వెతుకుతూ నా నాథుడు నాగుపామైనాడా? ఆ శాపానికి విమోచనం లేదా స్వామి? అది నాకు సాధ్యం కాదమ్మా. కాదా? నాకు మళ్ళీ నా స్వామి దర్శనం కాదా? మా జీవితం ఇంతేనా? నాకు ఎలాగైనా ప్రతిభిక్ష పెట్టండి స్వామి. తపస్సుకు అలవిగానది ప్రేమ సాధిస్తుందమ్మా. ఆ పామును అందిపుచ్చుకొని తలదాల్చి దివ్య తీర్థాలన్నీ సేవించు, పుణ్య నదులలో స్నానం చేయించు, దేవతాక్షేత్రాల్లో పూజించు. నీ భర్తకు పాప విముక్తి కలుగుతుంది, నీ దీక్ష ఫలిస్తుంది. అదిగో ఆ పుట్టలో నీ నాథుడు దోబుచులాడుతున్నాడు. ఓ Thank you.
ఇదేమిటి సీత? ఇదేదో కలగా ఉందే. కలంత కథ చెప్తానుగా, చూడరా. పిల్లా వరే వవా జోడు దొరికావే నా పిల్లా దొరికావే నా పిల్లా దొరికావే నా పిల్లా మా అవదర్తుండో పిల్లడా పల్లు జాగ్రత్త నువ్వు ఓరి పిల్లా నా జోల్ నీకెందుకు నా జోల్ నువ్వెత్తలా పిల్లా పిల్లని మా అవుతుండవు ఎవరా పిల్లా నేనేనా భలే నా పిల్ల మేక పిల్లతో సరసాలాడుతుండవే సోగ్గడ మన చూసి కాదు నువ్వు పాడింది పాడానే అనుకో ఏం తప్ప తన్నేనే అనుకో ఏం తప్ప బాగానే ఉంది మరి ఇప్ప కూడా కారిచే చి సిగ్గులేని మొహమా అడవిలో ఆడుకుంటుండా సతనిత్యం ఒకటే పలక ఏం సెత్తుండావే ఏం సెత్తుండావే అంత అనుమానంగా ఉంటే రేపు టాల్ నుంచి నువ్వే పొలంబో నేను ఉడికేసి పెడతా ఏ అందరంటే ఆడదాని గాను అదేమిటి అట్టమండి పడుతుండా అందరంటే ఆడదాని అయితే ఈ కర్మ నాకెందుకు నలుగురు నాలల్లో పడితే ఇద్దరికీ పలసరేనా ఈ ఊళ్ళో కాపురం సేత్తావా గుడిసెకు పోతావా అందుకనేగా నువ్వు ఆ పని చేసింది అందరు అమ్మలక్కల్లాగే నేను కాపురం చేయాలని చేశావు తమ్ముడో తమ్ముడో అని నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసి నా మెడ కురు పోయించావు ఇద్దరు కళ్ళల్లోనూ దుమ్ము కొట్టి ఆడెట్ల దేశాలు పోనాడు ఆడ జీవానికి పడి నేను ఎడుతుంటే అనుమానంతో నన్ను చంపి నువ్వు సత్తుండవు సో ఊరుకో అమ్మి మూలరున్న కాపురం ముంగిడికి దాకు చిన్నతనం తెలకపోనాడు ఇంటి మీద కాలెడితే వాడే వస్తాడు వస్తాడు నీవు నేను రాలిపోయాక ఏడవనా పగులు అత్తమానం పనిగోల రాత్రిళ్ళు నీ గోల నన్ను పడుకొని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒక రాజుకి ఆరుగురు కొడుకులు పెద్దోడు వయసు అయితే లేకపోతే చిన్నోడు వయసు అని చెప్పు చెప్పో చెప్పో చెప్పా చెప్పు
కుట్టనన కోపం వచ్చిందా కోళ్ళ కొట్టంలే కొట్టంలే చెప్పు చెప్పు నా బంగారు పిచ్చుకొదు సోపు ఇంకా తెలియనే లేదను ఇంతేనా మరి నీ తెలివి నే చెప్పనా ఆట్టే బిగిస్తే తెగిపోతుంది తెలుసా పలకమంటే నిన్న నువ్వు పలికావే పలకనంటే పాలకాను మామా ఎందుకు పలకో నేను ఏం చేశాను ఏమో నువ్వేం చేసావు నాకేం తెలుసు దిగి తెలియాలి నేనేం చేసింది చెప్తా నేను మామా ఏటి పిల్ల సంగతి ఒకరిని నాన వేశాను ఒకరిని చితుక కొట్టాను ఒకరిని చేత పట్టి నేను తినోయ్ మావా నేను తినోయ్ ఆహా హగా ఆహా ఎవరిని నాన వేశావు ఎవరిని చితుక కొట్టావు ఎవరిని చేత పట్టి నీ వస్తివే పిల్ల నీ వస్తివే చెప్పు నీ సంగతేటో ఆహా సున్నమును నానవేశాం చెక్కలను చితుక కొట్టాం సున్నమును నానవేశాం చెక్కలను చితుక కొట్టాం ఆకులను చేత పట్టి నేను తినోయ్ మావా నేను తినోయ్ అంతరా ఇంకేమన్నా ఉందా చెప్పు ఒకరికి కాళ్ళు ఇచ్చాం ఒకరికి చేతులు ఇచ్చాం ఒకరికి నడుము నేను తినోయ్ మావా నేను తినోయ్ ఆ ఎవరికి కాళ్ళు ఇచ్చావు ఎవరికి చేతులు ఇచ్చావు ఎవరికి నడుము ఇచ్చి ఎవరికి నడుము ఇచ్చి నీ వస్తివే పిల్ల నీ వస్తివే పిల్ల నీ వస్తివే చెప్పు నీ సంగతి ఏదో తేల్చేస్తాను ఇలా హా కడియాలకు కాళ్ళు ఇచ్చాను గాజులకు చేతులు ఇచ్చాను కడియాలకు కాళ్ళు ఇచ్చాను గాజులకు చేతులు ఇచ్చాను వడ్డన్నముకు నడుము నిచ్చి నేను తినోయ్ బావా నేను తినోయ్ ఇంతేరా నీ కథా మన కథా ఇంతకన్నా విచిత్రమైన పెద్ద కథ నా కథ అంటే నీకు బాధేమనే నా బాధ చెప్పు మామా ఏటది ఏం చెప్పేదే పిల్ల చిన్నతనాన్నే మా అయ్య అమ్మ పోయారు మా అక్క నా సురుకుతనాన్ని కనిపెట్టి దాని కూతునిచ్చి పెళ్లి చేసింది నేను ఈ ఊళ్ళయావలో పడి దాని సంగతే మర్చిపోయి ఇలా తయారయ్యా పిల్లోయ్ నేను చిన్నతనాన్ని మాసడ్డ బాగుండు అని తెలుసా ఏ లాభం ఊళ్ళో కలాలంటే భయపెత్తుంది మీది ఏ ఊరు ఊరే మీ అక్క పేరు పొన్నమ్మక్క పొన్నమ్మక్క పొన్నమ్మ అయితే నా పేరేటో చెప్పుకో మావా ఏంటి నా లక్ష్యం నువ్వేనా మావా నిన్ను చూసేనా లేదు మావా మరే నింది అని చిన్నతనాన్ని ఎప్పుడో చూసాను ఎలా లక్ష్మి అప్పెక్కడే ఉందా అప్పెక్కడే ఉందా నువ్వు పెడతారా అమ్మా అమ్మాయ్ వచ్చాడే ఎవరే మీ తమ్ముడమ్మా నువ్వెంత మారిపోయినావు అక్క నేనే కానీ తమ్ముడక్క ఇక నా వల్ల కాదు సీత ఒక్క అడుగు కూడా వేయలేను అక్కర్లేదు రాజా మన శ్రమలన్నీ కడతీరినాయి ఇక్కడే మనం గూడు ఏర్పాటు చేసుకుందాం ఏం కడతీరాయో అప్పా కాళ్ళు చేదుకుపోతున్నాయి పాపం నా కోసం నిన్ను ఎంత కష్టపెట్టానయ్యా నువ్వు మాత్రం కష్టపడలే అయినా నాకు శ్రమే అనిపించలేదు అవును ఆకలి దప్పి లేనిదానవు నీకెలా ఉంటుంది నా మనసంతా నీవే నిండి ఉంటే అవి ఎట్లా ఉంటాయి
సరసాలకేం గాని దహించుకుపోతుంది. అవును, ఇంతకాలం గాలితో కాలం గడిపావు. ఎన్నాళ్ళైందో అమ్మ చేత అన్నం తిని ఈనాడు రద్దుపోయింది. ఎప్పుడు ఇదే పని. పండి, రేపు రండి, కొట్టు మూసేశాం. ఇదిగో ఈ కడియ ఉంచుకొని మాకు కావాల్సిన దినుసులు ఇవ్వండి. ఆడకూతురు అడవిలో ఒంటరిగా ఉంది శెట్టి గారు, త్వరగా వెళ్ళాలి. బంగారమేనయ్యా, చూస్తే కనిపించదల్లా. అవునవును, అది చూస్తున్నా. ఎక్కడ బాబయ్య? దయ్యం లేదులే, నిజంగా ఎక్కడిది? ఏదో మోసలా ఉంది. నా కళ్ళీలో భారంగా పోతాను. దొంగ వస్తువు తెచ్చి నన్నే మోసం చేయాలని చూస్తున్నా?
నేను చేస్తాను చూడు. ఏం చేస్తావే? ఏం చేస్తానా? ఏం చేస్తావ్? అరే దంగ 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 చచ్చారా అమ్మా మా బాలయ్య భార్య నీవేనా అవును నీవెవరు ఆయన మనిషి నేనమ్మా ఆయన ఏరి రావటం లేదా అందుకే నన్ను పంపాడు అడవిలో ఆడకూతురు ఒంటరిగా ఉంది తీసుకురమ్మని పంపాడు ఇదిగో ఆనవాలు అక్కడికేనమ్మా బాలయ్యన్న దగ్గరికే చీకటి పడితే దారిలో ముళ్ళు ముడుసు నడవలేవు రామ్మ పోదాం తొందరగా పోదాం రాజా
మన ఇంట్లో ఆడవాళ్ళు ఎవరూ లేరులే, అన్నింటికీ నీవే. आलोचि इंतरकू वाओ बाधल पड़ना पादाल तोड़ चूसावे दोरीते दरक दोर दुशे चूस्रा कट्टी पारे का सोम पैन कोपान जीवित दुम चयु ना नाथुण दी ट नमं दंगलम का इलवेल तोड़ सत्य प्रमाण से अग्नि दूकमना दूकता अरे लेरा आड़दा चंपने पाप मन के दाने पापा अदे तगला मंटी मरी नुजा अग्नि दूकी सत्य प्रमाण से पिता पाप उंटेगा भय नेन तिरिगी वच्चे वरकु ना स्वामी तार्ते दग्धमैपोतारु जाग्रतगा कापाडंडि ओ देवकन्यलारा रक्षिंचंडि रक्षिंचंडि नाकु पति भिक्ष पेट्टंडि मन मोहिनी इंद्रुन शाप फलित मानव रूप दाचिंद अग्निदेव सहाय वाल
మన వద్దకు పది భిక్ష కోసం వచ్చింది. ఇదిగో సౌభాగ్య ప్రధాయిని పారిజాత మాల. ఈ మాల ధరించిన వారికి తీరని కోరికలుంటూ ఉండవు. చెయ్యని మనసుతో దీన్ని తాగితే పోయిన ప్రాణాలు లేచి వస్తాయి. కన్నెర చేసి విసురితే దేవరాజునికైనా చావు తప్పదు. దేవకన్యలం దీవిస్తున్నాం. ముందుకి పోదాం పరా, కథ అంతా దారిన చెప్తాను. తల్లి బుద్ధి బుద్ధి, నీ మహిమ తెలియక మేము చేసిన తప్పులన్నీ కలించు తల్లి. ఇందు మీ తప్పు ఏమీ లేదు, ఇదంతా నా పూర్వజన్మ కర్మ ఫలం. రా రాజా. తల్లి కూతుళ్ళు గుసగుసలు చూస్తే మన రంగేదో బయటపడేలాగు. దీనికి ఏదో ఎత్తేయకపోతే మన ఒంటి పందగిలేలాగు. కానీ దేవుడు అన్నాడుగా ఏయాలైంది, నువ్వెప్పుడు వస్తున్నావు? ఇవాళకి తిండి నీళ్ళు లేక ఎలా చిక్కుపోయాను చూడు. అవునే మీ అమ్మ నువ్వు ఏంటే ఒకటే గుసగుసా? చాలే సంబడం, కాలు తోకి కట్టుకున్నా కూడా లే, గంతులు ఎత్తుండవే. ఆడలం చేసి అన్నాలం చేసావు నీ చిమ్మాడ. ఏంటి గోళ? నా కొంప తీసావు మాయదారి మూడ. ఏంటే నేనా? ఎవడా నమ్మగడు, నా ముందర రమ్మనా, నే చెప్తాను. వాళ్ళ మాటలు నువ్వు మీ అమ్మ నమ్ముతారా? చాలే నీ సాయకారాలు, అంత మొగాడు పెట్టే వాళ్ళ ముందుకెళ్ళా. మించు ఊళ్ళో ఆడా మొగ కాదంటే కాదంటుండారు. మా అమ్మ కూడా మండి పడుతోంది. లేదు ఎదర పడితే ఎముకలుండవు, చితికేస్తారంట. నీ ప్యాణానికి నా మానానికి ఎసురు తెచ్చావు. నేనేమీ కళ్ళు కప్పి గాడీసేసానా? ఇంతకు ముందు మనం ఆలు మగుడు అవునా కదా, తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు మనం ఆలు మగుడు అని మేము ఒప్పుకుంటున్నా లేకపోయినా నువ్వు ఒప్పుకుంటావు కదా? నా నాకు తెలుసు. ఇంత అయిన తర్వాత మీ అమ్మ మాత్రం కాదంటుందా? మీ అమ్మ కాదంటే నువ్వు కాదంటావా? మీ ఇద్దరు కాదంటే నే కాదంటనా? మన సంసారం కూడా మంది ఊళ్ళో వాళ్ళకెందుకరా మన సంగతి నాకు తెలియపడుతున్నా. ఎవడా నువ్వు? నేను చెప్తావు లేదా? నేను చెప్తావు లేదా? మా సంసారం కూడా అయ్యా. అయితే మోహిని నందనవనంలో ప్రవేశించి అశ్వినీ దేవతల యొక్క సంజీవమాలను సాధించుకుని పోయి మరల తన భర్తను బ్రతికించుకున్నది. ఏమి అగ్నిదేవునికి ఇంత కంద కావాలమ్మా? మోహిని, ఇంతటితో నీ కథ ముగిసింది అనుకుంటావా? ఇంద్రుడు నీ వెని వెంటనే ఉన్నాడు. కన్నుల విందుగా ఉంది. వింతలన్నీ చూడకుండానే తతికిలు పడ్డావే. నాకు నీవే వింత, నీ వంకే చూస్తుంటాను. నీవు చూసిరా. పరమేశ్వర
మనవింటే స్వామికి మనవి చేశాను. ఏటికి ఎదురిస్తున్నావు? ఇప్పటికన్నా చెదిరిపోకుండా ఇద్దరిని కూర్చుకోరమ్మని ఈశ్వరుణ్ణి ప్రార్థించాను. మరి ఇప్పటికైనా ఈ అడవుల్లో తిరుగులాటమని ఇల్లు చేరుకోమన్నాడా? మన ఇద్దరం ఒక ఇల్లు చూసుకొని సుఖంగా ఉంటామంటే ఆయన వద్దన్నాడా? అందుకేగా ఈ కష్టాలన్నీ. నిజమే, నా కోసం ఇన్ని కష్టాలు పడ్డావే, నీ రుణం ఎలా తీర్చుకుని సీత? ఇంకెన్నడూ నన్ను వదలకుండా ఉంటానంటే అంతే చాలు రాజా. సరే అను. నా ప్రాణదాతవు, నిన్నెన్నటికీ వదలను. నిద్రొస్తుంది, పండుకో.
బుర్రా పిల్ల నా చేతిలో చిక్కావు నా ముద్దు చెల్లించక తప్పదు అడుగు ముందుకు వేస్తే నీ ఆశ చెల్లుతుంది జాగ్రత్త నీ తలతనిన మానవతులు నా బలానికి తల వంచారు నీవెంత నీ అహంకారం ఎంత ఆలోచించుకో పతి పద్దను నిద్రించే భార్యను మాయ చేసి తెచ్చి బలాత్కరిస్తున్నావు ఫలితం ఆలోచించుకో నీ బెదరింపులు నా దగ్గర సాగవు స్వాధీనమవుతావా సర్వనాశనం చేయమంటావా నీ తరవా కాను కాలు కదలకుండా గజగజలాడించి నిన్ను నా కౌగిలిలోకి రప్పించుకుంటాను చూడు విను కులనారీ గౌరవాన్ని కూలద్రోసే ఆ చేయి ముక్కలు కావలసిందే పరస్త్రీని భంగపరిచే నీ పౌరుషం భస్మం కావలసిందే మానవతలకు హాని కలిగించే మగతనం మంట కలిగివలసిందే ఆగు ఆశించావా సర్వనాశనం అవుతావు चूड़ एवरक पड़क त्वर पदा राजा नेला उपटे उन्नाओ इंतना सर गानी हाईग आड़त पाड़क राजा ना नीवे आड़को नीव लेना चाले वगल रा ऐना विदाली तालू इक तालू रावगलू अलुकन तोप नेलरा मलयकुरा मनोहरा मनदी विनरा मनोवरा मनदी विनरा मनोवरा कालू रावगलू పలపుల పేట పాడుదమొకటే పాట ఏవటా నటరా యువతవే నీవు నీవెవతివే ఆ రాజు రాణిని ఏమీ ఎరుగునన్నావే నా కళ్ళు కప్పి ఎన్నాళ్ళ నుంచి సాగిస్తున్నారు ఈ కథ ఎవరి మాయలాడి ఇప్పటికన్నా నిజం చెబుతావా లేరా ఆ మాటే నేను అడుగుతున్నా ఎవరి మాయలాడి మాయవేషం కట్టి
ना राजु मन विरचि कापुर कूलद्रोड़ा सिद्धमैनावा इदेदो कामिनी पिशाची दीनी मायलो पड़कु राजा अदे पिशाची ये चुप्पनाती मन सुखम चूड़क ना रूप तो वच्चिंदी మోసపోకు రాజా నమ్మిన నీ జీవిత జీవితం నాశనం చేయొద్దు రా పోరం ఆగో నీ సీతను నేనే రాజా నేను రాజా నేనే రాజా నేను రాజా అది మాయలాడి నీవే మాయలాడి నీవే మాయలాడి నీవే మాయలాడి నీవే నీవే పలుకమేం రాజా కలిసి తిరుగుతూ నా కళ్ళ ముందు నసలుతూ నప్పడుచు మాయా అయితే నేను మాయదారినా అడవి పాలై కష్ట కష్టాలు పడి నిన్ను ఆశ్రయించుకున్నందుకు ఇదేనా నీ ఆదరణ నీకు ఇది న్యాయం కాదు మతికి తెచ్చుకో రాజా అలనాడు కావేరి తీరాన చందమామ సాక్షిగా చెక్కిట చెక్కిలి చేర్చి నాతో చేసిన బాసలు మతికి తెచ్చుకో రాజా పూచిన తంగేడు నీడ చివరాకుల సజ్జవ్రాలి కనుసైగతో నన్ను పిలిచి సన్నగా నీవన్న మాట చాలు చూశావా రాజా ఏకాంతంలో మన మాటలు మచ్చికలు తనవని ఏకరు పెడుతుంది ఇదేదో మంత్రాల మారి మాయదారి నీకొక క్షణక్కు నిలిస్తే మన ఇద్దరిని మాయం చేస్తుంది రా పోదాం ఆగు నా రాజు నీ చేతిలో చిక్కాడని దక్కించుకుందామనుకుంటున్నావా నిజం చెప్తావా లేదా ఎవరు నీవు రా రాజా పోదాం పోదు రాజా నాకంట దుమ్ము కొడదామని చూస్తున్నావే మాయలాడి ఎవరు నీవు నిజం చెప్పకపోతే నీ ప్రాణాలే నీకు దక్కవు నిలువు రాజా నీవు లేని లోకంతో నాకేం పని కాదు రాజా నా రాజా నేను వస్తున్నా ఎవరు నీవు మోహిని మరచితివా నేను మహేంద్రుడను జ్ఞప్తికి తెచ్చుకో నీవా పతిపద్దను నిద్రించే నన్ను అపహరించిన కిరాతకుడు నీవేనా నన్ను సాధించలేక గాజులు తొడిగించుకొని నా నాథుని నాకు కాకుండా చేయడానికి తలపెట్టావా ఇప్పటికి నీ పగ చల్లారిందా
ఇంకేం బాగుంటావ్? నీ యవ్వనం నిలు. ఇక నిన్నే తల్లి రక్షించలేదు. నీ త్రిలోకాధిపత్యం గణించిన పాపం నేటితో మన్నించుకోమారి. ఆ ఇంద్రాణి క్షమించను తల్లి. ఈ కామాంధుడు కడతేరితేనే గాని అభిమానవతులు నిబ్బరంగా నిద్రపోలేరు. నిన్ను నీ మాంగళ్యాన్ని చూసి ఇంతవరకు ఇతన్ని క్షమించాను. నీ ఐదవతనం కోసం ముల్లోకాల పాతివ్రత్యాలు ధార పోసుకోమంటావా? మా జీవితాలను నాశనం చేసుకోమంటావా? క్షమించను ఇంద్రాణి, క్షమించను. నా పతి భక్తే నిశ్చలమైతే మోహిని శాంతించు తల్లి. ఎందుకు స్వామి ఇప్పుడు ఈ సాయకారాలు? మీ చెలికాడు నా నాథుణ్ణి శపించినప్పుడు తమరెక్కడున్నారు? ఈ దేవరాజు నా మీద హుంకరించినప్పుడు తమరు ఏం చేస్తున్నారు? అధికార మదోన్మత్తుల అహంకారానికి బలి అయి దహించుకుపోతున్న ఆడదానికి శాంతి పన్నాలు చెప్పేందుకు ఏం చేశారా? నా నాథుడు లేనినాడు ఈ సురనాథుడు కూడా లేకుండా పోవలసిందే. నా పతి భక్తి నిశ్చలమైతే నేనే శీలవతినైతే ఈ మహేంద్రుడు. ఉండు తల్లి, నీ ఆగ్రహంతో దేవలోకం తలక్రిందులు చేయవద్దు. నీ యొక్క శాంతి సహనముల వల్లనే ఇన్ని కష్టములు ఈనాడు నీవు జయించగలిగితివి. దీనికి ఫలితంగా నీ భర్తకు మరల ప్రాణముల సంగేదను శాంతించు. రాజా, మహాదేవుడు అనుగ్రహించాడు. దేవేంద్ర, నీ ప్రాణాలు దక్కించడానికి మా తల ప్రాణం తోకు. వలపుల పేట పాడుదమొకటే పాట.